ఇప్పుడు ఇందాక మర్చిపోయా. దుష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్. ఉరుచిత్ కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్. ఉరుజిత్ కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. మన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయై తాన్ని బోధ ద్విజోత్తమా. అస్మాకం తు విశిష్టాయై తాన్ని బోధ ద్విజోత్తమా. నాయకా మమ సైన్యశ్చ సంజ్ఞార్థం తాంబ్రవీమి తే. నాయకా మమ సైన్యశ్చ సంజ్ఞార్థం తాంబ్రవీమి తే. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా. అస్మాకం తు విశిష్టాయే దాన్ని బోధ ద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాంబ్రవీమి తే. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాంబ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదస్తి సదైవ చ. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః. మదర్థే త్యక్త జీవితాః.
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः सर्वे युद्धविशारदाः अन्यै च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा पाकमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रदापवान् तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान्
Tatasinkascha vedyascha panavanaka gumukah. Tatasinkascha vedyascha panavanaka gumukah. Sahasaivabhyahanyanta sasabdastu mulokavat. Sahasaivabhyahanyanta sasabdastu mulokavat. Abhavat. 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 Tatasinkascha vedyascha panavanaka gomukhah. Tatasinkascha vedyascha panavanaka gomukhah. Sahasaivabhyahanyanta sasabdastu mulobhavat. Sahasaivabhyahanyanta sasabdastu mulobhavat. Tatasthe raheir yukte mahatischandane sthitau. Tatasvetaihayayukte mahatischandane sthitau. Tatasvetaihayayukte mahatischandane sthitau. Madhavah pandavastraiva divyau shankau pradadmatuhu. Madhavah pandavastraiva divyau shankau pradadmatuhu. Tatasvetaihayayukte mahatischandane sthitau. Tatasvetaihayayukte mahatischandane sthitau. Madhavah pandavaschaiva divyau shankau pradadmatuhu. Madhavah pandavaschaiva divyau shankau pradadmatuhu. Panchajanyam hrushikesham devadattam dhananjayah. Panchajanyam hrushikesham devadattam dhananjayah. Vrum dhattam mahashankham bhimakarma vrukodarah. Paundram dadmau mahashankham bhimakarma vrukodarah. Panchajanyam hrushikesha devadattam dhananjayah. Panchajanyam hrushikesha devadattam dhananjayah. Paundram dadmau mahashankham bhimakarma vrukodarah. Paundram dadmau mahashankham bhimakarma vrukodarah. ఈ సారికి 15 చదువుదాము, టైం అయిపోతుంది. సో నేను మనము 5 వరకు రికార్డ్ చేసి ఈ ఫస్ట్ 5 చదువు 4 చదువుదామా మళ్ళీ ఒకసారి. దాని బదులు గీతామహాత్మ్యం శ్లోకాలు చదువుతానన్నట్టు. ఓకే, గీతామహాత్మ్యంలో 18వ శ్లోకం చదువుదామని బాల అంది. సో మనము గీతామహాత్మ్యంలో 18వ శ్లోకం చేతో మొదలు పెడతాం. అంటే అది ఈజీగా ఉంది అర్థం అవడానికని ముందు అది మొదలు పెడతాం. తర్వాత నుండి మిగతావన్నీ కూడా చదువుకోవచ్చు. సో చివరలో కానీ ముందులో కానీ ఉంటుంది పుస్తకంలో. గీతామహాత్మ్యం అని రాసి ఉంటుంది.
దాంట్లో నా దాంట్లో 23 23 ఉన్నాయి నా దాంట్లో దాంట్లో 18వ శ్లోకం గీతా గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్తి విష్ణునా సహ మోదతే అని ఉంది. మళ్ళీ చదువు కనిపించింది అందరికి పద్దెనిమిదోది ఉంది నా దాంట్లో మరి మీ దాంట్లో ఏముందో తెలీదు. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. అంటే గీతార్థ శ్రవణం చేసినట్టయితే వైకుంఠం ఏమైందంటే గీతా శ్రవణ తత్పరుడు మహాపాపి అయిన వైకుంఠమును పొంది మహావిష్ణువుతో కూడి సుఖించను. అది దాని మీనింగ్. మరి 1015 దానికి మీనింగ్ తర్వాత నెక్స్ట్ టైమా అదేమంటే మీనింగ్ చదువుతాను. నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు కీర్తన పాడడానికి రెడీగా ఉండండి. అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయగోరి సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు? సంజయుడు ఏమన్నాడు, వ్యూహంగా ఏర్పరచబడి ఉన్న పాండవ సేనను చూసి అప్పుడు దుర్యోధనుడు ఆచార్య ద్రోణుడిని సమీపించి పలికాడు, ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్ని చేత ఏర్పరచబడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి, ఇక్కడ శూరులు బలమైన ధనువులు కలవాళ్ళు, యుద్ధంలో భీమార్జునులతో డ్యూటీ రాగలిగిన వాళ్ళు, సాత్యకి విరాటుడు మహారథుడు ద్రుపదుడు అను అగువారు ఉన్నారు, దుష్టకేతువు చేకితానుడు వీర్యవంతుడైన కాశీరాజు పురిజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు ఉన్నారు, పరాక్రమశాలి యుధామన్యుడు వీర్యవంతుడైన ఉత్తమ భోజుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు ద్రౌపది కుమారులు ఉన్నారు, వీరంతా మహారథులే. బ్రాహ్మణోత్తమ, మనలో విశిష్టులైన వారిని ఎవరో తెలుసుకోండి, నా సైన్యంలోని నాయకులని మీ గుర్తు కోసం చెబుతాను, మీరు భీష్ముడు కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు అశ్వత్థామ వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు, ఇంకా ఎందరో యుద్ధ కోవిదులైన సూర్యుడు నానా శస్త్రాలను ధరించి నా కోసం జీవితాలని త్యాగం చేశారు. భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపర్యాప్తమైనది, భీముని చేత రక్షించబడే వీరి ఈ బలం పర్యాప్తమైనది, అన్ని ఎత్తుగడల్లోనూ మీరంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటూ సదా భీష్ముని రక్షించాలి. అతడికి హర్షం కలిగిస్తూ ప్రజావంతుడైన కురువృద్ధుడు భీష్ముడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. ఆ వెనువెంటనే శంఖాలు భేరులు పణవాలు అంటే చర్మ వ్యాధ్యాలు అనకాలు అంటే తప్పెటలు మద్దెలు గోముఖాలు అంటే వాద్య విశేషాలు ఒకేసారిగా మృగాయి. ఆ ధ్వని గజిబిజయింది. అప్పుడు తెల్లటి గుర్రాలు పూడ్చిన గొప్ప రథంతో కూర్చున్న మాధవుడు అర్జునుడు దివ్య శంఖాలను ఊదారు. పాంచజన్య అనే హృషికేశుడు, దేవదత్త అనే ధనుంజయుడు, పౌండ్రం అనే మహాశంఖాన్ని భీమకర్ణుడైన వృకోదరుడు ఊదారు. ఇక్కడ వరకు చదివాము. యదక్షర పదం మాత్రాహీనంతు యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమస్తుతే. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానందే. వనమాలి గది శవాంగి శంఖీ చక్రే చానందకి శ్రీమాన్ నారాయణ
वनमाली गणेश पांडी शंकी चक्री चानंदी श्रीमान नारायणो विष्णु वासुदेवो अभिरक्षते वनमाली गदीशांगी शंखी चक्री चंदकी श्रीमान नारायणो विष्णु वासुदेवो अभिरक्षते। We have 5.5 minutes. ఎవరైనా ఒకళ్ళు పాడండి ఒకళ్ళు పాడండి ఈసారి వచ్చేవాళ్ళు ఇంకా ఎంత టైం ఉంది 5.5 minutes ఈ రోజు ప్రాధాన్యత సఫిషియంట్ టైం రామభు రాధసప్తమి కదా రాధసప్తమి కరెక్ట్ దాని ప్రాధాన్యత ఏమన్నా చెప్తుందమ్మా చెప్పు కరెక్ట్ సూర్యుడు మకర రాశిలో ఉండగా వచ్చే సప్తమి మాఘ సుత్త సప్తమి. ఈ రోజు భుజాల మీద తల మీద వీపు వగైర భాగాల మీద జిల్లేడాకులు రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేస్తారు. ఎందుకంటే వీటికి సూర్యశక్తిని గ్రహించే గుణం చాలా ఉంటుంది. తర్వాత బియ్యం పాయసం మెత్తగా ఉండి ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి నైవేద్యం చిక్కుడు ఆకులలో పెడతారు. అది ఎందుకు అనంటే సూర్యుడికి పళ్ళు ఉండవట, అందువల్ల బాగా మెత్తగా వండి పెడతారు. తర్వాత మాఘ స్నానం చేసి ఆదిత్య హృదయం సూర్యస్తోత్రం వగైరా చదవడం వల్ల ఈ జన్మలో గత జన్మలలో మనసుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. సూర్యుడి గమనం దక్షిణం నుంచి ఉత్తరానికి మారుతుంది, అందువలన కూడా ఈ రోజున రథసప్తమి అంటారు. రాత్రిపూట నక్షత్రాలన్నీ రథం ఆకారంలో వస్తాయి, అందువల్ల కూడా రథసప్తమి. ఈ రథానికి ఒకటే చక్రం, ఏడు గుర్రాలు కలిసి ఒకటే గుర్రంగా అంటే ఒకటే కిరణంగా ఉంటుంది. సూర్యుడు రథసారథి అనూరుడు, అంటే ఊరువులు లేనివాడు. ఆ కథ మీకు తెలిసే ఉంటుంది కదా, వినత కద్రువ, అది చెప్పక్కర్లే అనుకుంటా, ఎందుకంటే పగలకుండా హాఫే వస్తాడనమాట. అందు ఊరువులు లేనివాడు కాబట్టి అనూరుడు అంటాడు. అతను సారథిగా ఇలా జన్మ వచ్చిందే అనుకుంటూ ఉంటే మహాశక్తిమంతుడైన సూర్యుడికి నువ్వు రథసారథిగా ఉంటావు అని పంపిస్తారన్నమాట అతన్ని. సో ఇక్కడ ఏంటంటే ఒకటే చోట ఉండి తిరుగుతూ ఉంటాడు సూర్యుడు, అక్క ఒకటే చక్రం అనమాట. కానీ మనకి ఎలా కనిపిస్తుందంటే భూమంతా తిరుగుతున్నట్టుగా అలా ఉంటుంది, అది విశిష్టత. దీని గురించి ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకేమన్నా చెప్పొచ్చు. ఇప్పుడు నిజంగానే ఇవి పాటిస్తున్నారా? ఈ జిల్లేడి ఆకు ఏమో చెప్పారు కదా మీరు, అవి రేర్ గా దొరుకుతాయండి. కొంతకాలం పాటించాం, దొరికినప్పుడు, దొరకనప్పుడు ఏమీ లేదు. అంటే కదా నీరు పోసినా కూడా, కానీ వాటికి ఆ శక్తి ఉంటుందట, ఆ సూర్యకాంతి శక్తిని గ్రహించే గుణం అనమాట. అందువల్ల ఆచారం అంటారు. కదా భుజాల మీద పెట్టుకుని నీరు పోసినందువల్ల ఎంత శక్తి వస్తుందని తెలియదు, కానీ సీజనల్ అన్నమాట. సీజన్ మారుతుంది కాబట్టి, సూర్య గమనం కూడా మారుతుంది కాబట్టి, ఆ మార్పులకి తగ్గట్టుగా ఇవి చేస్తే మంచిది అని చెప్తారు. ఎక్కడో చదివాను సూర్య గ్రహణంకి ఈక్వల్ గా ఉంటుంది ఇది, అంటే పొద్దున్నే స్నానం తలకి స్నానం చేస్తే ఇవి పెట్టుకుని అది పాపాలు అన్ని పోతాయని ఎవరో రాశారు, నిన్న చూసాను ఇక్కడ. గ్రహణం అయిన తర్వాత మనం స్నానం చేస్తాం. కథ కూడా ఉంది కదా రథసప్తమి, ఇది ఇంకో కథ కూడా ఉంది. ఒక రాజు, కంబోడియా రాజు అనుకుంటాను, ఆయన కొడుకులు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటారని చెప్పి ఏం చేయాలో తెలియక ఎప్పుడు నా కొడుకులు అనారోగ్యంగా ఉన్నారు ఏం చేయాలి అని చెప్పేసి ఒక మునిని అడిగితే ఆయన ఏమో ఇలాగ రథసప్తమి రోజు ఈ పూజ చేయండి, చేస్తే కనుక మీ పిల్లలకి ఆరోగ్యం వస్తుంది అని
అంటే బేసిక్ గా ఏంటంటే ఆ సూర్యుడు సూర్య కిరణాల వల్ల మనకి ఆరోగ్యం ఉంటుందని కదా మన ఆదిత్య హృదయం అవన్నీ కూడా చదువుకునేది. అయితే ఈ కథ కూడా చదువుకోవాలి అని అంటుంటారు రథసప్తమి రోజు ఈ కథ కూడా చదువుకోవాలని, ఆదిత్య హృదయం చదువుకోవాలని, అష్టోత్తర చదువుకోవాలని అవన్నీ అంటారు కదా. ఏదో మన ప్రయత్నంగా మనం చదువుకుంటూ పోవడం మనకి ఏ ఫలితం వస్తుందో మనకు తెలియదు. ఒకటే చక్కగా భగవద్గీత చదువుకోగలుగుతున్నాం 9 గంటలకి అంతే. సూర్యుడు సినానిమస్ విత్ హెల్త్ అని అంటే మనం సైన్స్ ప్రకారం కూడా అంతే కదా. సూర్యుడు లేకపోతే దేర్ ఇస్ నో లేబర్. అది మన ప్రతిదాన్ని మనం ఆఖరికి మనం రగ్గులు ఆరేసుకుంటే అల్ట్రావైలెట్ రేస్ కూడా దాని నుంచే వస్తాయి. అన్నిటికీ చెప్తున్నాను అందుకే యాంటీబ్యాక్టీరియల్ అది, ఇట్ జనరేట్స్ సో మెనీ వైటల్ వైటమిన్స్ బాడీలోను. ప్రతిదానికి సూర్యుడు ముఖ్యమే కదా. అంటే మనకి హెల్త్ కి సినానిమస్ ఆదిత్య. అంటే